ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది సాధారణంగా మనకి ప్రతి నెల కూడా టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్లో ఈ టికెట్స్ని అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి కావాల్సిన బట్టి దర్శనం టికెట్ని టీటీడీ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది, ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మిత్రులు గత కొంతకాలంగా వాట్సాప్ నెంబర్ ద్వారా అదేవిధంగా ఈమెయిల్ ద్వారా కూడా అడుగుతున్నారండి. సాధారణంగా మనకి ఈ మొదటి గడప దర్శన టికెట్లు అంటే మనకి ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. 1 సుప్రభాత సేవ, 2 తోమల సేవ, 3 అష్టదళ పాద పద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలను కూడా మనం స్వామివారి మొదటి గడప దర్శన టికెట్గా తీసుకుంటూ ఉంటాం. నిజానికి టీటీడీ అయితే దీన్ని శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ లాటరీలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే పూర్తిగా ఈ సేవలో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దీనికోసం ముందుగా మనం అయితే ఒక రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్స్ ఏమిటి, మనకి సుప్రభాత సేవని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, తోమల సేవని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అష్టదళ పాద పద్మారాధన ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎవరైతే మొదటిసారి మన భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మీరందరూ తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా ఈ స్వామివారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లని మనకి టీటీడీ అయితే రిలీజ్ చేస్తుంది. ఎప్పుడంటే రేపు ఆగస్టు 19వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 21వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా ఈ టికెట్లకు సంబంధించిన బట్టి రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అంటే మనకి సాధారణంగా ఇది లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన వాటి లాటరీ కోసం ముందుగా అయితే మనం అందరూ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి టీటీడీకి సంబంధించిన వాటి వెబ్సైట్ ఏదైతే ఉందో tirupatibaalaji.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్ల కోసం మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన బట్టి రిజల్ట్ వచ్చేసి మనకి 21వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి దాని తర్వాత మనకి ఒక్కొక్క సేవకు సంబంధించిన బట్టి రిజల్ట్ అన్నది అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది. ముందుగా మనకి ఈ సేవను ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి మొదటి గడప దర్శన టికెట్ అంటే ఏమిటి అనేటువంటి విషయానికి మొదటిగా రావాలి. సాధారణంగా మనం స్వామివారిని దర్శించుకోవడానికి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, అంగప్రదక్షిణ దర్శన టికెట్లు కానీ, దివ్య దర్శనం టికెట్లు కానీ, సర్వదర్శనం ద్వారా కానీ స్వామివారిని మనం జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకుంటూ ఉంటాం. అదేవిధంగా కొన్ని శ్రీవారి ఆర్జిత సేవలను కూడా మనం స్వామివారి యొక్క జయ విజయాల దగ్గర నుండి అంటే 6వ గడప దగ్గర నుండి 7వ గడప దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ గడపలన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళి స్వామివారిని మొదటి గడప వరకు కూడా వెళ్ళి దర్శించుకోవడానికి కావాల్సినటువంటి దర్శన టికెట్లని టీటీడీ శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా లాటరీలో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు వచ్చినటువంటి సేవకు తగ్గ అమౌంట్ పూర్తిగా కట్టిన తర్వాత మాత్రమే ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మనకి సుప్రభాత సేవ 120 రూపాయలు, తోమల సేవ 220 రూపాయలు, అష్టదళ పాద పద్మారాధన 1250 రూపాయలు. ఈ విధమైనటువంటి కాస్టుల్లో శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ మొదటి గడప దర్శన టికెట్లు ఉంటాయి. దీనికి సంబంధించిన బట్టి ఐడి ప్రూఫ్ ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్, ఈమెయిల్ ఐడి, మీ అడ్రస్ తోటి ఈ టికెట్లను అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి మ్యాక్సిమం 2 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. భార్యాభర్త కానీ, స్నేహితులు కానీ, అన్నదమ్ములు కానీ, ఇలా లేదా సింగిల్గా కూడా మనం ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే శ్రీవారి అర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొందామని ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా రేపు రిలీజ్ చేస్తున్నటువంటి ఈ అర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను గత వీడియోలో నేను అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి మీరు మన భక్తి మార్గం ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లోకి వెళ్ళి తిరుపతి టెంపుల్ అని ఉంటుంది, అందులో మీరు చూసినట్లయితే ఒక్కొక్క సేవకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. దాంతోపాటు మనకి ప్రధానంగా మరొక విషయం ఏంటంటే మనకి ఈ సుప్రభాత సేవ కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పాద పద్మారాధన కానీ, అర్చన కానీ ఇది మనకి నవంబర్ నెలకు సంబంధించినటువంటి దర్శన టికెట్లని టీటీడీ మనకి రేపు ఆగస్టు నెలలో మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మనకి అక్టోబర్ మంత్ వరకు కూడా అన్ని అర్జిత్ సేవ టికెట్లు కానీ, 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోట కానీ పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. కాబట్టి కేవలం మనకి నవంబర్ నెలకు సంబంధించిన బట్టి టికెట్లు మాత్రమే టీటీడీ రేపు నుండి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనకి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మనకి టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి పూర్తిగా వివరాలతో సహా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే మనకి రేపు 19వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు శ్రీవారి అర్జిత సేవకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా టికెట్లు రిలీజ్ చేయడం జరుగుతుంటే, అదే మనకి 22వ తారీఖు ఆగస్టు ఉదయం 10 గంటలకి శ్రీవారి అర్జిత సేవ టికెట్లని, అంటే ఈ అర్జిత సేవ అంటే మనకి 2 రకాల అర్జిత సేవలు ఉంటాయండి. మనకి డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అర్జిత సేవ టికెట్లు, ఇందులో మనకి కళ్యాణం టికెట్లు, ముంజల సేవ, సహస్ర దీపాలంకరణ, అర్జిత బ్రహ్మోత్సవం, ఈ 4 గంటలను కూడా మనం శ్రీవారి అర్జిత సేవ టికెట్లుగా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఈ టికెట్లు అయితే మనం డైరెక్ట్గా టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లకు లాగిన్ అవి ఈ రిలీజ్ చేస్తున్నటువంటి డేట్ ఏదైతే ఉందో మనకి రేపు ఆగస్టు 22వ తారీఖున ఉదయం 10 గంటలకు అయితే ఈ టికెట్లు అయితే టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కేవలం 5 నిమిషాల్లో టికెట్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు తొందరగా ఈ టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా మనకి నవంబర్ నెలకు సంబంధించిన బట్టి శ్రీవారి అర్జిత సేవ టికెట్లు అండి. దాంతోపాటు మనకి 23వ తారీఖు ఉదయం 10 గంటలకి అంగప్రదక్షిణ టికెట్లని టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ అంగప్రదక్షిణ టికెట్లు అంటే మనకి ప్రధానంగా స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దాన్ని చుట్టూ కూడా మనం ఈ పొడుకుని పొరులు దానాలు పెట్టడాన్ని శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లు అంటారండి. ఇది మనకి ప్రతి నెల కూడా టీటీడీ ఈ టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ అంగప్రదక్షిణ టికెట్లని పూర్తిగా ఉచితంగా మనం పొందవచ్చు. దీనికోసం మనం టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవడం ఉంటుంది. మ్యాక్సిమం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. 2 అంటే మీ నచ్చేటువంటి పర్సన్ కానీ, లేదా సింగిల్గా కూడా మనం ఈ అర్జిత సేవలతో పాటు ఈ అంగప్రదక్షిణ టికెట్లో కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ సేవలన్నింటికి కూడా మీరు పూర్తిగా సంప్రదాయ వస్త్రాల్లో మాత్రమే స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. మొన్నటి వరకు కూడా అంగప్రదక్షిణ టికెట్లు తీసుకున్న వారు కూడా జీని ప్యాంటుతోటి, టీషర్ట్లతోటి, అదేవిధంగా నెక్కలతోటి రకరకాలుగా స్వామివారి అంగప్రదక్షిణ చేసుకోవడానికి వెళ్ళేవారు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ పూర్తిగా ఎవరైతే అంగప్రదక్షిణకి సంప్రదాయ వస్త్రాల్లో మాత్రమే వస్తున్నారో వాళ్ళకి మాత్రమే అంగప్రదక్షిణ చేసుకోవడానికి మాత్రమే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. లేదంటే స్టార్టింగ్లోని సెక్యూరిటీ వారు ఈ అంగప్రదక్షిణ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తుల్ని ఆపడం జరుగుతుంది. ఎందుకంటే జీని ప్యాంట్లు కానీ, అదేవిధంగా టీషర్ట్లు కానీ, నెక్కలు కానీ, తదితర ఏంటంటే ట్రెడిషనల్ కానిటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి వాళ్ళు పూర్తిగా పంచ, అదేవిధంగా ఉత్తరాయంతో ఈ అంగప్రదక్షిణ టికెట్ల ద్వారా స్వామివారి చుట్టూ కూడా అంగప్రదక్షిణ చేయడానికి అవకాశాన్ని టీటీడీ అయితే కల్పించడం జరిగింది. దీనికి సంబంధించిన టికెట్లని రేపు మనకి ఆగస్టు నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ టికెట్లను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకి నవంబర్ నెలకు సంబంధించిన బట్టి శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లు అండి. దాంతోపాటు మనకి ఇంకా 3 రకాల కేటగిరీల్లో టికెట్లు అయితే రిలీజ్ చేయబడుతుంది. ఒకటి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు, 2 సీనియర్ సిటిజన్కి సంబంధించిన బట్టి టికెట్లు ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్స్ అదే విధంగా మెడికల్ కేసెస్ ఉన్న వారికి సంబంధించిన టికెట్లు కూడా టీటీడీ రిలీజ్ చేయవలసి ఉంది. దాంతోపాటు తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అతి ముఖ్యమైనది అకామిడేషన్ కాబట్టి అకామిడేషన్ కూడా టీటీడీ ఆన్లైన్లో రిలీజ్ చేయవలసి ఉంది. ఇది కూడా మనకి మ్యాక్సిమం రేపు ఆగస్టు నెల 26వ తారీఖు లోపల మనకి ఈ అప్డేట్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఈ అప్డేట్స్ పూర్తిగా మనకి నవంబర్ నెలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అండి. దాంతోపాటు అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అటువంటి ప్లేస్లు వచ్చేసి మనకి తిరుమల కొండపైన అదేవిధంగా తిరుపతిలోని తలకోనలోని ఈ 3 ప్లేస్లకు సంబంధించినటువంటి అకామిడేషన్ని ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఆన్లైన్లో కనుక అకామిడేషన్ దొరకకపోతే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు నేరుగా ఆఫ్లైన్లో కూడా తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో ఈ అకామిడేషన్ అయితే మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడైతే మనకి అకామిడేషన్కి సంబంధించిన బట్టి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అక్కడ మీ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ తోటి ముందుగా అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వితిన్ 2 అవర్స్ లోపల మీకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ మెసేజ్లో మీకు రూమ్ ఎక్కడ ఎలెక్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఆ మెసేజ్లో ఉంటుంది కాబట్టి మీరు ఆ ప్లేస్లోకి వెళ్ళి అమౌంట్ మీకు వచ్చినటువంటి రూమ్కి తగ్గ అమౌంట్ కాస్ట్ కట్టి మీరు రూమ్ అయితే పొందవలసి ఉంటుంది. రూమ్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మటుకి 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము కూడా మనకి ఆఫ్లైన్లో టీటీడీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా 50 రూపాయల రూమ్ ఏ విధంగా ఉంటుంది, 100 రూపాయల రూమ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను లాస్ట్ వీడియోలో వీడియో విజువల్తో సహా నేను మీకు చూపించడం జరిగింది. ఒకవేళ చూడకపోతే 50 రూపాయల రూమ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి డీటెయిల్స్, అదేవిధంగా 100 రూపాయల రూమ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి డీటెయిల్స్ని కూడా నేను పూర్తిగా మెన్షన్ చేసి నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిజానికి వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ కూడా నేను చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ కోసం మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా కూడా నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా రేపు రిలీజ్ చేస్తున్నటువంటి శ్రీవారి మొదటి గడప దర్శన టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మళ్ళీ మరొకసారి చెప్తాను, రేపు 19వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. రిజల్ట్ వచ్చేసి మనకి అదే రోజు 21వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత రిజల్ట్ అన్నది అనౌన్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలాగ సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే SMS అన్నది రావడం జరుగుతుంది. సెలెక్ట్ కానిటువంటి శ్రీవారి భక్తులకి SMS అన్నది రాదండి. తర్వాత మీకు ఒకవేళ చూసుకోపోవడం తెలియకపోతే మీరు దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకున్నారో అదే టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి మీరు ఈ యొక్క రిజల్ట్ని అయితే డిస్ప్లేలో చూడడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.